తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేదు, మూడోసారి అధికారం మాదే అంటోన్న కేసీఆర్ కు తుమ్మల సవాల్గా మారారా? పాలేరు టికెట్పై నో అంటూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల తుమ్మల వర్గం ఫైర్ అవుతోందా? తుమ్మల అనుచరుల భారీ ర్యాలీ బీఆర్ఎస్ నేతల్లో కలవరంగా మారిందా? తుమ్మలకు టికెట్ వద్దంటూ కేటీఆర్ పట్టుబట్టడం ఇప్పుడు అధినేత కేసీఆర్ కు తలనొప్పిగా మారిందా? కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి తుమ్మల అస్త్రంగా మారారా? గులాబీ పార్టీలో గుబులు రేపుతున్న తుమ్మల సునామీపై స్పెషల్ స్టోరీ. తుమ్మల ఇదో బ్రాండ్ నేమ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు అంటే అభివృద్ధికి చిరునామాగా మారారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవంతో పార్టీలకు అతీతంగా ప్రజానాయకుడిగా తనదైన ముద్ర వేశారు తుమ్మల. ఎన్టీఆర్ రాజకీయ జన్మనివ్వగా 1985, 1994, 1999లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పాటలో నడిపారు. రాజకీయంగా తెలుగుదేశంలో తిరుగులేని నేతగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ పిలుపుతో 2014లో బీఆర్ఎస్ లో చేరారు. తుమ్మల వెంట జిల్లా పరిషత్ చైర్మన్, డిసిసిబి చైర్మన్, డిసిఎంఎస్ చైర్మన్ తో పాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల ఓడిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న తుమ్మలను సొంత పార్టీ నేతలే ఓడించారనే పుకార్లు ఇప్పటికీ షికారు చేస్తున్నాయి. మా కత్తితో మేమే పొడుచుకున్నామంటూ కేసీఆర్ చేసిన ప్రకటన కూడా ఈ పుకార్లకు బలాన్ని ఇస్తోంది. తుమ్మల ఓటమికి పార్టీలో కీలక నేత కుట్ర చేశారని, ఆ నేత కేటీఆర్ అనేది తుమ్మల వర్గం ఆరోపణ. పువ్వాడ అజయ్ను ప్రోత్సహించిన కేటీఆర్ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయేలా కుట్ర చేశారనేది స్థానిక నేతల ప్రధాన ఆరోపణ. తుమ్మల విషయంలో కేసీఆర్ అనుకూలంగానే ఉన్నప్పటికీ కేటీఆర్ దూకుడు రాజకీయాల కారణంగానే టికెట్ ఇవ్వలేదనేది గులాబీ పార్టీ నేతల మాట. పాలేరు టికెట్ విషయంలో కేసీఆర్ వైఖరిపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల అనుచరులు భక్కుమంటున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన తుమ్మలకు జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద వేలాది మంది అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆత్మగౌరవం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకం తల ఎత్తుకుని ఉండేలా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన చేశారు. తుమ్మల ప్రకటన బీఆర్ఎస్ లో కల్లోలంగా మారింది. తుమ్మల దెబ్బకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు పిలిచారు కేసీఆర్. తుమ్మలను కట్టడి చేసేందుకు వ్యూహరచన సిద్ధం చేస్తున్నారు కేసీఆర్. ప్రశాంతంగా ఉన్న జిల్లా రాజకీయాలు పువ్వాడ అజయ్, కేటీఆర్ వల్ల హాట్ హాట్ గా మారిపోయాయనేది రాజకీయ విశ్లేషకుల మాట. తుమ్మలను అవమానించడం వల్ల పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనేది బీఆర్ఎస్ నేతల మాట. కోటలు బత్తలు కొడతామంటున్న కాంగ్రెస్ నేతలకు తుమ్మల సరైన అస్త్రంగా మారినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడతామంటున్న కాంగ్రెస్ పార్టీకి తుమ్మల సరైన నేత అనేది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో వినిపిస్తున్న మాట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణలో 28 లక్షల ఓటు బ్యాంకు ఉన్న ఖమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించే నేతగా అభివర్ణిస్తున్నారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు దక్షిణ తెలంగాణలో 25 నియోజకవర్గాల్లో గెలుపోటములు మారే అవకాశాలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల మాట.